హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మేము ఒక 2-3 డేస్ నుంచి అయితే ఊళ్ళో లేము. సో మా గార్డెన్ అయితే మేము సరిగ్గా టేక్ కేర్ చేయలేకపోయాము. అందుకని ఈ 3-4 డేస్ హార్వెస్ట్ మొత్తం కూడా మేము ఈరోజు అయితే చేస్తున్నాము. ఈరోజు అయితే మాకు చాలా పెద్ద హార్వెస్ట్ వచ్చింది. అండ్ చాలా ఫ్రూట్స్ కూడా పండిపోయి పడిపోయాయి అన్నమాట, కింద జాంకాయలు, సపోటాలు, అవన్నీ కూడా నేను ఇప్పుడు పిక్ చేసుకుంటాను మా గార్డెన్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ గుత్తొంకాయలు కోస్తుంది. మంచిగా సైజ్ వచ్చి అయితే ఉన్నాయి కాయలన్నీ కూడా. ఇది వచ్చేసి సమ్మర్ ప్లాంట్ అన్నమాట, సమ్మర్లో పెట్టింది. అండ్ ఇప్పుడు మాకు పూత పిందె మొత్తం వచ్చేసి అయితే మాకు మంచిగా కాయలు అయితే వస్తున్నాయి, వంకాయలు. అండ్ ఇవి వచ్చేసి రౌండ్గా ఉన్నాయి. ఈ వంకాయలన్నీ కూడా మాకు ఒక పూట కూరకు సరిపోను, ఒక 4 మనుషులకి కూరకు సరిపోను అయితే వచ్చేసాయి మాకు. అండ్ చూస్తున్నారు కదా, పిక్ చేస్తూ ఉంది మమ్మీ. ఇట్ సైడే కాకుండా అటు ఫెన్సింగ్ సైడ్ కూడా కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మేము ఈరోజు పిక్ చేసేసుకుంటున్నాము. ఈరోజు మన అతిపెద్ద హార్వెస్ట్ వీడియో అయితే మనం ఈ వంకాయలతో అయితే మేము స్టార్ట్ చేసేసాము. అండ్ ఇప్పుడు మాకైతే దగ్గర ఒక 6-7 వంకాయలు అయితే మమ్మీ కోసేసింది. అండ్ మాకు దగ్గర ఒక 10 వంకాయలు అయితే వచ్చేసాయి. ఒక పూట కూరకైతే మాకు సరిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అటు సైడ్ కూడా ఇంకేమైనా ఉన్నాయేమో అని చెక్ చేయడానికైతే మమ్మీ వెళ్తుంది. అటు సైడ్ కూడా ఒక 2-3 కాయలు ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది. సో నేను ఒక్కొక్కటి చూసి చెప్తున్నాను, అక్కడ ఉంది కొయ్యి మమ్మీ, ఇక్కడ ఉంది కొయ్యి మమ్మీ అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. సో దాన్ని బట్టి మమ్మీ కూడా చెట్టు కొమ్మలన్నీ కూడా పైకి లిఫ్ట్ చేసి చిన్నగా కాయలన్నీ అయితే కోస్తుంది అన్నమాట. కత్తెర యూజ్ చేస్తుంది మమ్మీ, సిజర్ యూజ్ చేసి అయితే వంకాయలన్నీ కూడా కట్ చేస్తుంది. అండ్ ఒక దగ్గరే ఉంటాయి కదా, లైక్ 2-3 కాయలు అయితే ఒక దగ్గరే మనకి వస్తాయి కాబట్టి వంకాయలు, వాటిని చిన్నగా చూసుకుంటూ పిందెలు అవి రాలకుండా కొన్ని అయితే కోస్తుంది. చూడండి, వంకాయలు మంచి సైజులో చాలా బాగున్నాయి కదా. అండ్ మనకి డ్యామేజ్ అనేది కూడా ఎక్కడా లేదన్నమాట. సో చాలా బాగున్నాయి వంకాయలు. ఇవైతే మనం గుత్తొంకాయ కర్రీ చేసుకున్నా మనకి ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగుంటాయి. అండ్ ఆర్గానిక్ కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, జామకాయ కూడా, జామ చెట్టుకు కూడా మొత్తం అంతా కూడా పూత వచ్చేసింది. కొత్త పూత వచ్చింది, 5 మళ్ళీ కాయలు పిందెలు పడుతున్నాయి, చిన్న చిన్న పిందెలన్నీ కూడా పడుతున్నాయి. అటు సైడ్ మనం గుత్తి వంకాయలు కోసేసాం కదా, ఇటు సైడ్ ఒక 2-3 పొడుగు వంకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ పొడుగు వంకాయలని కూడా మనమైతే కోసేసుకుందాము. ఇప్పుడు మనం కొన్ని సపోటాలు, జాంకాయలు పండి పడిపోయాయి అన్నమాట, కింద రాలిపోయాయి పండ్లు, అవన్నీ కూడా మనం పిక్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, కింద చిన్న చిన్న జాంకాయలు అన్నీ కూడా ముందే పండిపోయి పడిపోయాయి. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక వంకాయ అయితే దొరికింది. అండ్ వంగ చెట్టుకి ఎక్కడ చూసినా 2-3 వంకాయలు అయితే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ మనకి చూడండి, అసలు ఇక్కడ ఏదో పడిందంటే ఆగుండి, సపోటా పండిపోయి ఉంది అక్కడ వచ్చేసరికి. కాకపోతే పండిపోయిన సపోటాలు మనం ఇంకా తినలేం కదా, ఆల్రెడీ కింద పడిపోయినాయి. సో మేము ఇంకేం పిక్ చేయలేదన్నమాట. ఇవి కింద పడిపోయి పండిపోయి పండి కింద పడిపోయి అవి కొంచెం ముడతలా వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ అయితే మనకి సపోటాలు అయితే ఏం కనిపించలేదు. ఒకసారి అటు ఫెన్సింగ్ సైడ్ కూడా వెళ్ళి సపోటాలు అయితే మనం చెక్ చేసుకుందాము. చూడండి, ఇది మునగ చెట్టు. మునగ చెట్టుకు అయితే మంచిగా పూత వచ్చింది, కనిపిస్తుందా మీకు? పూత పైన ఉంది, పూత అంతా కూడా మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ పూత, ఈ పూత అంతా కూడా మనకి ములక్కాయలు అవుతాయని అనుకుంటున్నాను నేను. అండ్ ఇటు వచ్చేసరికి మమ్మీ ఇది ఫాల్సా ఫ్రూట్ అంటండి, ఫాల్సా ఫ్రూట్ పూత అంట. ఇదంతా కూడా చెట్టు నిండా పూత అయితే ఉంది ఈ ఫాల్సా చెట్టుకు కూడా. అండ్ యువతల ఈ చెట్టు మనకి తాయి నిమ్మ, ఈ తాయి నిమ్మకాయ చెట్టుకు కూడా మనకి పూత అయితే ఉంది మంచిగా. ఇదేమో స్వీట్ నారింజ, ఒకటైతే కింద పడిపోయింది, పండిపోయి మిగల పండిపోయి కింద పడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది కాయ కూడా. మేము చూడలేదు యాక్చువల్లీ చెట్టుకి, అంత చిన్న చెట్టుకి అంత మంచిగా కాయ వచ్చి పండిపోయి కింద పడిద్ది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఇంకా చెక్ చేయలేదన్నమాట ఆ స్వీట్ నారింజ, అందుకనే అది అలా పడిపోయింది. ఇప్పుడు మేము ఇటు ఫెన్సింగ్ సైడ్ వెళ్తున్నాము. ఇటు సైడ్ మనకి సపోటాలు ఏమైనా ఉంటే నేను చూసి కోసేస్తాను మొత్తం. చూడండి, మంచిగా చిగుర్లు వచ్చేసాయి చెట్లు మొత్తానికి కూడా. మంచిగా 3-4 రోజులు వర్షం పడింది కదా, ఈ వర్షానికి కొత్త చిగుర్లు వచ్చేసాయి. జాంకాయ చూడండి ఎక్కడ పడిపోయిందో,
కింద పడిపోయింది. దీనికి ఒక బొక్క పెట్టేశాయి పురుగులు. ఇంకా వాటికే వదిలేశాను నేను ఆ కాయ. అది లోపల పురుగు ఉన్నా కానీ తినడానికి కూడా బాగోదని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టేశాను. ఇటు సైడ్ మనకు కొన్ని సైజు వచ్చిన సపోటాలు ఉన్నాయి. ఒక 4-5 సపోటాలు ఉన్నట్టున్నాయి చెట్టు మీద. ఈ సపోటాలు అయితే మమ్మీ ఈరోజు పిక్ చేసేసుకుంటుంది. ఇంకెతుకుతున్నాం మేము. ఎక్కడెక్కడ ఏ సపోటా ఉందా అని చెప్పేసి చూడండి. మనకి ఇక్కడ పైన కొమ్మకు ఉంది సపోటా. మీరు మా లాస్ట్ వీడియో సపోటాలది కనుక చూసినట్టయితే మేమైతే చాలా సపోటాలు తీసుకున్నాము ఈ చెట్టుకి. అసలు ఎన్నంటే లిటరలీ పైకి వచ్చినప్పుడల్లా ఒక బేషన్ అయితే తీసుకెళ్లే వాళ్ళము సపోటా సీజన్లో. బాగా లైక్ హైప్ ఉన్న సీజన్లో అయితే మేము బేషన్ సపోటాలు అయితే 2-3 సార్లు తీసుకునే వాళ్ళము. ఇది చూసారా మమ్మీ చూడండి, చెట్టు మీద పండిన సపోటా కోసింది. ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి, భలే ఉంది. అసలు స్వీట్గా ఉంది ఇది. మేము తిన్నామన్నమాట, ఇంకా పైన తినేసాము. మమ్మీ ఓపెన్ చేసి ఇప్పుడు నాకు ఇస్తుంది ఇది. భలే, లోపల కూడా సీడ్ లేదు చూడండి, ఒక్కటే సీడ్ ఉంది, ఎర్రగా పండిపోయి ఉంది. చెట్టు మీదే పండిన కాయ అన్నమాట ఇది. మనకి ఇంకా ఆర్గానిక్ది చెట్టు మీద పండిన కాయ అంటే ఇంకెంత స్వీట్గా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. అండ్ ఇంకా పైన కొమ్మకు ఉన్నాయన్నమాట కాయలు, మమ్మీ అందుకోలేకపోతుంది. నేను ఇంక ఇప్పుడు పైకి ఎక్కైతే కోసేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తుంది అందుకుందామని చెప్పేసి, కానీ మమ్మీ హైట్ సరిపోవట్లేదు అనుకుంటా. మమ్మీకి ఒక స్టూల్ వేస్తే కానీ అందేటట్లేదు. సో ఇప్పుడు నేను ఎంటర్ అవుతాను అనమాట, ఇంకా రంగంలోకి ఎంటర్ అయ్యి ఇంకా మమ్మీకి అందని కాయలన్నీ కూడా నేను కట్ చేసేస్తాను పైన. అవి కట్ చేసేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి మీకు నేనైతే హార్వెస్ట్ మొత్తం కూడా చూపిస్తాను ఈరోజు హార్వెస్ట్. అండ్ ఇదే కాకుండా మనకి వచ్చేసి ఇక్కడ అకోండి సపోటాలు కోసింది కదా. సపోటాలు కోసిన తర్వాత మనకి ఈ యాంగిల్లో నుంచి నేను మీకు ముళ్ళక్కాయ పూత అయితే ఒకసారి చూపిస్తాను చూడండి, పైన కనిపిస్తున్న పూతంతా. అండ్ యువతల అంజూరు పండిపోయి ఉన్నాయి చెట్టుకి. ఒక 2 అంజూరు అయితే పండిపోయి ఉండడం చూశాను. మమ్మీ అయితే కోసేస్తుంది. అవేమో పైన రెడ్గా ఉంటున్నాయి, కిందేమో పచ్చగా ఉంటున్నాయి. అలానే చెట్టుకు వదిలేస్తేనేమో పెట్టలు వచ్చి తినేస్తున్నాయి. ఇంకా మన ఊట్లోకి వెళ్ళట్లేదు అనమాట అంజూరు. అందుకని కొంచెం పైన కలర్ రాగానే అయితే నేను కోసేయమని చెప్పాను మమ్మీతోటి. చూడండి ఇదే పండిన సపోటా. ఇప్పుడు మమ్మీ టేస్ట్ చేయడానికైతే మొత్తం ఓపెన్ చేసేసి తినేస్తుంది. మమ్మీ ఇప్పుడు ఓపెన్ చేసేసి మొత్తం అంతా తీసేస్తుంది. సీడ్ ఉంటే సీడ్ పడేసేసి ఓన్లీ లోపల స్వీట్ పల్ప్ వరకు అయితే టేస్ట్ చేసేస్తుంది. టేస్ట్ చేసేసి చాలా స్వీట్ ఉందని అయితే సూపర్ ఉందనుకుంటా ఎంజాయ్ చేస్తుంది మమ్మీ సపోటాని. షీఈస్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. తన హార్వెస్ట్ తనతో ఇంత స్వీట్గా ఇంత ఆర్గానిక్గా తింటున్నందుకు మా మమ్మీకి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇటు వచ్చేస్తే మనకి దానిమ్మకాయలు. ఈ దానిమ్మకాయలు మనకి ఎలా అయిందంటే మనకి కంటిన్యూస్గా 3-4 రోజులు వర్షాలు పడ్డాయి కదా, ఈ వర్షాలకి ఇవన్నీ మచ్చలు పడ్డాయి అన్నమాట. కొంచెం నల్ల నల్లగా మచ్చలు పడ్డాయి. సో ఆ కాయలన్నీ కూడా మేము ఈరోజు కోసేస్తున్నాము. అండ్ సైజ్ అంటే నార్మల్ సైజ్ ఉన్నాయి, చాలా లావు అని చెప్పలేను, మరీ పితుకు పితుకులల్లే ఉన్నాయని అయితే నేను చెప్పలేను. కొంచెం పర్లేదు, చేతికి ఒక 2-3 కాయలు పట్టేంత అయితే ఉన్నాయి ఒక చేతిలో. అండ్ మనకి హార్వెస్ట్కి వచ్చిన కాయలే కాకుండా ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. అండ్ పూత కూడా ఉంది చెట్టు మీద, మీకు కనిపిస్తూనే ఉంటుంది రెడ్గా అక్కడక్కడ మనకి పూత కూడా బాగానే కనిపిస్తుంది. ఈ దానిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయి ఈసారి హార్వెస్ట్కి, కాకపోతే ఈ వర్షానికి కొంచెం మచ్చలు పడ్డాయి అంతే. బట్ లోపల గింజ అదంతా కూడా మాకు రెడ్గానే కనిపించింది. ఒకటి అయితే ఓపెన్ చేసి చూసాము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అండ్ అదైతే బాగానే ఉంది కాయ. అండ్ స్వీట్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఒక్క దానిమ్మ చెట్టుకు కాదు, 2 దానిమ్మ చెట్లు ఉన్నాయి. ఒకే మడిలో 2 దానిమ్మ చెట్లు ఉన్నాయి. ఈ 2 దానిమ్మ చెట్లకే మేము దగ్గర దాదాపు ఒక బేషన్ కాయలైతే తీసుకుంటున్నాము. అంటే మినిమం 10 or 15 కాయలు వచ్చాయి ఈరోజు మా హార్వెస్ట్కి. అండ్ ఫ్రూట్స్ అయితే అసలు మాకు పైకి వస్తే ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ దొరుకుతుంది మా గార్డెన్లోకి వస్తే. మేమందరం కూడా మంచిగా షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాము ఈ మా మమ్మీ పండించే ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్. అండ్ వీటికి మా మమ్మీ ఇంకా పోషకాలు ఇస్తే ఇంకా బాగా సైజు వచ్చాయి. కాకపోతే వర్షాలు పడ్డాయి కదా, సో దాంట్లో వానపాములు అవన్నీ కూడా ఇంకా పైకి వచ్చేసి ఎటు ఇటు వెళ్ళిపోయాయి అన్నమాట. బట్ ఇంకా లోపల ఇంకా వానపాములు డెవలప్ అవుతూనే ఉంటాయి మనకి గార్డెన్లో ఎప్పటికప్పుడు. అండ్ సాయిల్ అదంతా కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటికి కావాల్సిన పోషణ అదంతా కూడా మా మమ్మీ చేస్తూ
ఉంటుంది. సో దానివల్ల మనకేంటంటే దిగుబడి చాలా వస్తుంది. లైక్ ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా మేము తీసుకుంటున్నాము. మీరు కూడా మా మమ్మీ చెప్పే చిట్కాలు అవన్నీ కూడా ఫాలో అయినట్టయితే మాత్రం మీరు కూడా ప్రతిసారి ఇంత హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా, లైక్ మీ ఇంట్లో ఒక కుండీ ఉందనుకోండి, ఆ ఒక్క కుండీలో ఒక వంకాయ చెట్టు వేసుకున్నా మీకు 4-5 వంకాయలు వస్తాయి. అలా మనకి ఒక వారానికి ఒక 8 వంకాయల వరకు తీసుకుంటే ఈజీగా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా తినేయచ్చు. మనకి వెజిటబుల్స్కి కోసం వేరేగా ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఇప్పుడు చూసారు కదా టమాటాలు ఎంత రేటు ఉన్నాయో బయట. అసలు అమ్మ బీరువాలోంచి తీస్తున్నారు టమాటాలు, మేము రీల్స్ చూస్తుంటే అసలు బాబో ఏంటా ఈ రీల్స్ ఇలా చేస్తున్నారు అనుకున్నాము. మేమైతే ఫుల్ కాస్ట్ అయిపోయాయి ఇప్పుడు బయటికి వెళ్తే. అండ్ ఈ వర్షాలకి చాలా పంట కూడా లాస్ అయింది కదా, సో దానివల్ల ఇంకా బయట మనకి రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి. దానివల్ల మనకి ఇలాంటి గార్డెన్స్ ఉన్నప్పుడైతే మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఉత్తప్పుడు మొక్కలు కొంటావు, మొక్కలు పెడతావు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని డాడీ అంటూ ఉంటారు మమ్మీని. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్, మనకి లాస్ట్ టైం ఉల్లిపాయల రేట్లు పెరిగాయి, మొన్నేమో టమాటాల రేట్లు పెరిగాయి, మధ్య మధ్యలో ఫ్రూట్స్ రేట్లు పెరిగాయి. అసలు ఇలా రేట్లు పెరిగినప్పుడు మా డాడీ అంటారు మనకి సరిపోను వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మన గార్డెన్లోనే వస్తున్నాయి ప్రశాంతంగా అని అంటూ ఉంటారు మా డాడీ అప్పుడప్పుడు మా మమ్మీని. సో అప్పుడు ఏంటంటే మా మమ్మీ ఇంకా కొంచెం ఎఫర్ట్ పెడితే మనకి ఇంకా మంచి హార్వెస్ట్ వస్తుంది, లైక్ ఇంకా ఎక్కువ హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మా మమ్మీ ఎంతైనా చేస్తుంది. అసలు ఈ గార్డెన్కి మొక్కలంటే ఎంత ఇష్టమో మా మమ్మీకి నాకు ఇప్పుడే తెలుస్తుంది. చూసారు కదా నన్ను అయితే పైకెక్కిచ్చేసింది మా మమ్మీ, మడెక్కిచ్చేసి మళ్ళీ కోపిస్తుంది దానిమ్మకాయలు. వీటికి అన్నీ పొడుగు పొడుగు ముళ్ళు ఉన్నాయి, సో చిన్నగా కోస్తున్నాను అన్నమాట. ఇది జంట దానిమ్మకాయ, చూసారా ఒకదానికొకటి అతుక్కొని ఉంది, అది కొమ్మకు అతుక్కొని లేవు, దానిమ్మకాయ ఒకదానికొకటి అతుక్కొని ఉంది ఆ దానిమ్మకాయ. అండ్ ఇంకా లోపలికి కూడా మనకి కాయలు అయితే ఉన్నాయి, ఏవి సరిగ్గా కనపడట్లేదు అన్నమాట బయటికి. సో నేనైతే పైకెక్కి ఒక్కొక్కటి కోస్తూ మా మమ్మీకి అందిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయ్యాయో మనకి చెట్టు మీద. అండ్ ఈ కాయలన్నీ కూడా మా మమ్మీ ఏం చేస్తుందంటే డాడీ ఉన్నప్పుడు ఒకసారి ఒలిపిచ్చేసి జ్యూస్ కానీ ఏమైనా చేసేస్తుంది, లేదంటే ఇత్తనాలైనా లైక్ దానిమ్మ గింజలైనా సరే ఒక బౌల్లో వేసిచ్చేసి డిన్నర్ తర్వాత మాకు ఇచ్చేస్తుంది అన్నమాట. ఆ టైంలో మేము ఇంకా ఫ్రూట్స్ తింటూ ఉంటాము నైట్ టైమ్. సో మా మమ్మీ ఎప్పటికప్పుడు మాకు హెల్త్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మన దానిమ్మకాయలు, చూసారు కదా మనకు ఒక బేషన్ నిండా అయితే దానిమ్మకాయలు వచ్చేసాయి. అండ్ ఇటు సైడ్ మనకి ఇంకా చెట్టు మీద పిందెలు అయితే ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా ఇంకొంచెం చిన్న చిన్న సైజు కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. అండ్ పూత కూడా మనకైతే ఉంది ఈ చెట్టు మీద అంతా దానిమ్మకాయలు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాము మనము అవి కొంచెం సైజు రాగానే. చూడండి ఇటు సైడ్, ఇంకొక సైడ్ మనకి పెద్ద జామ చెట్టు ఉంది కదా, ఈ జామ చెట్టు దగ్గర అయితే ఎన్ని కాయలు ఉన్నాయో అసలు కింద పడిపోయాయి, పండిపోయి ఒక్కొక్కటి ఏరుకుంటూ ఉన్నాం మేము. ఆల్రెడీ 2 తీసి పక్కన పెట్టింది మమ్మీ. నేను ఇంకా చెట్టు మీద ఉన్న పండిపోయిన కాయలు అన్నీ కూడా నేను ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుంటాను. అసలు చెట్టు మీదే ఎంత బాగా పండాయో చూడండి, వీటిని వెంటనే తినేయాలన్నమాట మనం. సో మనిషికి ఒక కాయలు ఎక్కడిని చూసుకున్నా మాకైతే మంచిగా సరిపోతాయి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా. అండ్ మేము నమ్మేది ఏంటంటే మాకు యాపిల్స్ కంటే కూడా జామకాయలు అంటేనే చాలా ఇష్టం అన్నమాట. అండ్ యాపిల్స్ వచ్చేసి యాపిల్స్లో మనకి ఏ విటమిన్స్ మినరల్స్ అయితే ఉంటాయో జామకాయలో కూడా అదే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ వస్తుంది మనకి జామకాయలు తింటే. సో అందుకని నేనైతే ఒక్కొక్క కాయ చెక్ చేసేసుకుంటూ అన్ని జామకాయలు అయితే కోసేస్తున్నాను. అందుకనే మేము జామ చెట్టు వేసింది కూడా. అసలు ఇంతకుముందు చూసారు కదా మనం పల్లెటూర్లలో ఏ ఇంటికి వెళ్ళినా పెరట్లో ఫస్ట్ జామ చెట్టు ఉంటుంది, జామ చెట్టు ఉంటుంది, ఇంకా కరేపాకు చెట్టు ఉంటుంది. ఈ రెండు కంపల్సరీ ఉండేవి విలేజెస్లో మనం కనుక చూసినట్టయితే. సో అందుకని మమ్మీ ఫస్ట్ మా గార్డెన్లో పెట్టడం కూడా మేము జామ చెట్టే పెట్టాము. జామ చెట్టు పెట్టిన తర్వాతనే మిగతా చెట్లన్నీ పెట్టామన్నమాట. ఇప్పుడు మమ్మీ దొండకాయలకు వస్తుంది. అసలు దొండకాయలు అయితే దండలు దండలే ఉన్నాయి. పోయినసారే కోసాం మేము ఒక 1/2 kg, 1 kg వరకు దొండకాయలు కోసాం. ఈసారి అయితే అసలు ఫుల్, అది చూడండి ఆ తీగ ఫెన్సింగ్ అవతలకి వెళ్ళిపోతుంది ఆ తీగ, దానికి కూడా కాయలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా కోయాలి? మా మమ్మీ అయితే నన్ను ఒక స్టాండు, ఇది ఇల్లు కట్టేటప్పుడు పరంజాలు ఉంటాయి చూసారు మనకి పెద్ద పెద్ద స్టాండ్లు, ఐరన్ స్టాండ్లు, పరంజా ఎక్కించి మరీ కోపిస్తుంది మా మమ్మీ నాతోటి. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ కోస్తుంది. ఇవి ఆకు కలరు, ఈ దొండకాయల కలరు అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, కలిసిపోయి ఉంటాయి చెట్లు,
అందుకని ఎత్తుక్కోలేకపోతున్నాం. అసలు ఈ దొండకాయలు ఎత్తుక్కోకుండా ఉంటేనేమో మరుసటి రోజుకి అది ఎర్రగా పండిపోయి కనిపిస్తుంది. ఎర్రగా పండిన తర్వాత ఓ ఇక్కడ ఒక కాయ వదిలేసామా అని అలా గుర్తొస్తుంది మాకు. ఇక్కడ ఇంకా మా మమ్మీ ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు పక్కకు అనుకుంటూ అన్నీ వెతికింది. అండ్ ఇప్పుడు మేము కోసిందే కాక మా డాడీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ అనమాట, ఇవి నిన్న ఈవినింగ్ కోసాం మేము, ఈరోజు మార్నింగ్ మళ్ళీ మా డాడీ వెళ్ళారు. మా డాడీ వెళ్ళి మళ్ళీ ఇంకో 1/4 కిలో కాయలు మీరు వదిలేశారని చెప్పేసి మళ్ళీ కోసుకొని తీసుకొచ్చారు. మీకు అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. అసలు మాకు ఎంత హార్వెస్ట్ అయ్యింది ఈరోజు, అంత హెల్దీగా మేము ఎలా హార్వెస్ట్ తీసుకుంటున్నాము అనేవి కూడా మీకు బాగా ఒక ఐడియా రావాలి. ఎలా పెంచుతున్నాము మొక్కల్ని అనే ఐడియా కూడా మీకు రావాలి అనుకుంటే మాత్రం, మా మమ్మీ ఏ పోర్షన్ ఇస్తుంది వాటికి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ప్రీవియస్ వీడియోస్ని మీరు చూడండి. మా మమ్మీ అయితే ఏ మొక్కకు ఆ మొక్కకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గులాబీలకైతే అదే వేయాలి, పండ్ల మొక్కలకైతే ఇదే వేయాలి అనుకుంటా, కాల్షియం ఎక్కువ ఇవ్వాలి, మెగ్నీషియం ఎక్కువ ఇవ్వాలి, పొటాషియం పెరగాలి వాటికి, ఏ మొక్కకి ఏది ఇస్తే ఏది బాగా పెరుగుతుంది అనేవి కూడా మా మమ్మీ చాలా క్లియర్గా అన్ని వీడియోస్లో మెన్షన్ చేస్తూ చెప్పింది. మీకు కనుక మా వీడియోస్లో కంటెంట్ ఉంది అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా మెన్షన్ చేసేసేయండి. అండ్ మాకేమైనా డౌట్స్ వస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేమైతే మీకు కంపల్సరీగా రెస్పాన్స్ ఇస్తాము. గులాబీ పూలు చూడండి, మొక్క నిండా అయితే పూసాయి. ఇవి పింక్ గులాబీ అన్నమాట, చూడండి మంచిగా విచ్చుకున్నాయి అన్నీ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక వైపు వచ్చేసి ఇక్కడ దొండకాయ చెట్టుకు అయితే దొండకాయలు కోసేసుకుంటున్నాము. చూసారా అసలు దండలు దండలు ఎక్కడ గ్యాప్ లేకుండా ఉన్నాయి. ఇవి వచ్చేసి పొడుగువి పెద్ద దొండకాయలు అన్నమాట, పైకి ఎక్కడికో సోలార్ ప్యానెల్స్ దగ్గరకు పాకాయి ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ దొండతీగను అనుకొని అయితే మనకి విరజాజులు కూడా ఉన్నాయి, చెట్టు నిండా అయితే విరజాజులు కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ కలిపి 1-2 మూరలు అయితే మనకి విరజాజులు కూడా అవుతాయి. అండ్ మా మమ్మీ అయితే విరజాజుల్ని కూడా కోసేస్తుంది ఇప్పుడు. అండ్ ఇవన్నీ కూడా మేము దండ కట్టేసి మా కృష్ణుడికి కానీ వినాయకుడికి కానీ మేమైతే పెట్టేస్తాము. ఇప్పుడు మా మమ్మీ విరజాజులు కోయడం కూడా స్టార్ట్ చేసేసింది మొత్తం అన్నీ కూడా. అండ్ ఇంకా చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ పూలు విచ్చుకుపోతాయని చెప్పేసి ముందే కూరగాయలతో పాటే ఈ విరజాజులు కూడా కోసేస్తుంది. అండ్ ఈ విరజాజులు కూడా కోసిన తర్వాత మా హార్వెస్ట్ అంతా కూడా నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాము. అండ్ హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే మొక్కలకు అన్నిటికీ కూడా వాటరింగ్ చేసేస్తుంది. ఇంకా వాటరింగ్ చేసేది రెగ్యులర్గా ఉంటుంది కదా, ఏం చూపిస్తాం మీకు పద్దాక అని చెప్పేసి వాటరింగ్ చేసేది అయితే నేను మీకు చూపించట్లేదు. బట్ మార్నింగ్ టైం కొన్ని అండ్ ఈవినింగ్ టైం కొన్ని వాటర్ అయితే మనం చెట్లకి కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఆ వాటరింగ్ కూడా కంపల్సరీ మా మమ్మీ అయితే చేసేస్తుంది. ప్రస్తుతానికి విరజాజులు అయితే టక్కటక్క కోసేస్తుంది మమ్మీ.
చూస్తున్నారు కదా మన హార్వెస్ట్ అన్నమాట. ఇదంతా కూడా మనకి ఒక్కరోజే వచ్చిన హార్వెస్ట్. చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో, దగ్గర దగ్గర అవి ఒక కిలో ఉంటాయో, కిలో కిలోన్నరకి తూగుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్గానిక్ ఎప్పుడైనా సరే మనకి వెయిట్ ఉంటాయి. సో మనకైతే ఎక్కువగానే హార్వెస్ట్ వచ్చింది. అండ్ జామకాయలు, సపోటాలు, వంకాయలు, దానిమ్మకాయలు అన్నీ కూడా మనకైతే హార్వెస్ట్ వచ్చేసాయి. అండ్ వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళిపోదాము. అండ్ చూస్తున్నారు కదా అన్నీ మాకు ఒక బేషన్లో అయితే సరిపోవట్లేదు. మమ్మీ అయితే సరిపోచడానికి అయితే అన్నిటినీ చిన్నగా సదురుతుందన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత మా మమ్మీ అయితే వాటరింగ్ చేసేసి ప్లాంట్స్కి ఇంకా మేము కిందకి వెళ్ళిపోతాము. చూడండి మా మమ్మీ అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నందుకు మా మమ్మీ అసలు గ్రేట్ అన్నమాట. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.